నువ్వు రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ప్రకటనలకే పరిమితం చేస్తూ ఒక విధంగా రైతాంగాన్ని నైరాశ్యంలోకి నెడుతున్నారని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ఒక వాణిజ్య పంట పసుపు. ఆ పసుపు రైతులను ప్రోత్సహించడానికి, పసుపు రైతుకు గిట్టుబాటు ధర లభించబడాలి అని అంటే అది పసుపు బోర్డుతో బోర్డు ఏర్పాటుతో మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక భావన అభిప్రాయాన్ని ఏదైతే రైతాంగంలో ఏర్పరచడం జరిగిందో మొన్నటి ఎన్నికల్లో అది ప్రధాన అంశమైపోయింది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో పసుపు బోర్డు అనేది ప్రధాన అంశమైపోయింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవగలిగినట్టయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం భారతీయ జనతా పార్టీ అభ్యర్థితో గెలుపుతో మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక భావన జనంలో తీసుకుపోవటం తో పాటు ఆశ్చర్యం ఏంటంటే పర్హాప్స్ ఎన్నికల్లో పోటీ నుంచి అభ్యర్థులు వాగ్దానాలు చేయడం సహజం. కనుక బీజేపీ అభ్యర్థి ఇప్పుడు అరవింద్ గారు అయితే పత్రాలు కూడా రాసిచ్చారు, బాండ్ పేపర్లు రాసిచ్చారు. నేను 100 రోజుల్లో పసుపు బోర్డు గట్టి ఏర్పాటు చేయలేకున్నట్టయితే అసలు నేను నియోజకవర్గంలో అడుగు పెట్టా, నేను పసుపు బోర్డుతోనే నియోజకవర్గంలో అడుగు పెడతా. సరే, అందరూ కూడా వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం లభిస్తుంది అనే ఒక భావనతో కొంత మరి బీజేపీ వైపు మొగ్గు చూపటం, మరి బీజేపీ అభ్యర్థి గెలవటం దాదాపు ఇప్పుడు 8 మాసాలు గడుస్తుంది. చివరికి ఏదైతున్నదో ఇవన్న రైతాంగం ఆశల్లో నీళ్లు జరిగినట్టు. ఇలా పసుపు బోర్డు ఎన్నిక మొన్నటి మున్సిపల్ ఎన్నికల కంటే ముందు పసుపు బోర్డు ఏర్పాటు పట్ల ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్పి ప్రకటించింది. సోషల్ మీడియా అనేది ఒక వైరల్ అయింది. నా దృష్టిగా మిత్రులు పట్టుకొచ్చిండ్రు పసుపు బోర్డు ఏర్పాటు అయిందట అని చెప్పాను. సరే అయితే సంతోషం కదా, మరి పొద్దున పేపర్ చూద్దామని చెప్పాను. లేదన్నా టీవీలు వస్తుంది, అదే సోషల్ మీడియాలో వస్తుంది చెప్పాను. వస్తే సంతోషం పొద్దున పేపర్ చూసి తెలుస్తుంది కదా అని చెప్పంటే పొద్దున ప్రింట్ మీడియాలు ఎక్కడ కనబడి అందరూ కూడా మనకి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వైపు, సారీ రాష్ట్రపతి ప్రసంగం బడ్జెట్ సమావేశాలు చూసి బడ్జెట్లో నైనా ఏదైతే దాని పట్ల ప్రకటన వెలువడుతుందని చెప్పి పసుపు బోర్డు పట్ల ప్రకటన వెలువడక పోవటమే కాకుండా దాన్ని నీరు కాల్చే విధంగా సుగంధ ద్రవ్యాల బోర్డుకు అనుబంధంగా ఒక శాఖ నిజామాబాద్లో ఏర్పాటు చేస్తుందని చెప్పిన ప్రకటన వచ్చింది. సుగంధ ద్రవ్యాల బోర్డుకు అనుబంధంగా ఒక శాఖ ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రకటన వచ్చింది. ఆల్రెడీ సుగంధ ద్రవ్యాల బోర్డు ఏదైతుందో వరంగల్ నెలకొల్పబడ్డది, బట్ యాజ్ ఇట్ ఈస్ పసుపు రైతుకి ఏదైతుందో దాంతో ఆశించినటువంటి ఒక మనకు ఫలితం ఉండదు. కాబట్టి ఇలా పసుపు బోర్డు అనేది కూడా ప్రధానంగా పెరుగుతున్నటువంటి యొక్క ఈ ఉత్పాదక వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటే గిట్టుబాటు ధర లభిస్తుంది. ఇందులో ప్రధానమైన అంశం ఏదైతే ఉందో గిట్టుబాటు ధర కల్పనకు తోడ్పడుతుందని చెప్పి అందరూ భావించింది. ఇవాళ ఈ బోర్డులు అనేది కొత్తది కాదు దేశంలో. ప్రధానమైనటువంటి ఒక వాణిజ్య పంటలకు ప్రోత్సాహం కల్పించే విధంగా దేశంలో వివిధ రకాల ఉత్పత్తులకు బోర్డులు ఏర్పాటు చేసింది.
కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్, కాఫీ బోర్డ్, కొబ్బరి పీచు పరిశ్రమ బోర్డు, రబ్బర్ బోర్డు, తేయాకు టీ బోర్డు, టొబాకో పొగాకు బోర్డు ఉంది. టొబాకో పొగాకు బోర్డు కూడా ఉందని చెప్పంట. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఒక పసుపు టర్మరిక్ ఏదైతే ఉందో 50% పైన మన భారతదేశంలో అయితే, అందులో మోర్ దాన్ 50% మన తెలుగు రాష్ట్రాలు అయితే. సిమిలర్లీ మిర్చి మోర్ దాన్ 30% ఆఫ్ ది ప్రొడక్షన్ మన తెలుగు రాష్ట్రాలలో అయితే. వీళ్ళు పసుపులో నాణ్యత పెంపొందించి పసుపు యొక్క మార్కెటింగ్ వ్యవస్థ దాన్ని ప్రోత్సహించగలిగినట్టయితే గిట్టుబాటు ధర ఇది బోర్డు దానికి ఒక ఈ ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని ఆ ఉత్పత్తి వ్యయంతో 50% దానికి అదనంగా యాడ్ చేస్తూ మద్దతు ధర ప్రకటింపజేస్తుంది గిట్టుబాటు ధర. ఇలా ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పసుపు ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటే కనీసం 15,000 రూపాయల క్వింటల్ లభిస్తేనే కానీ పసుపు రైతాంగానికి గిట్టుబాటు కాదు. ఇదంతా మర్చిపోయి ఆశ్చర్యం అంటే బట్ 5-6 ఇయర్స్ బ్యాక్ పసుపు ధర 10,000 ఉండని క్వింటల్. 5-6 సంవత్సరాల క్రితం ప్రైర్ టు 2010 ఈవెన్ 14-15 10,000 రూపాయలు అనుకుంటే 16 లో ఉండే ఏకం ఏదైతుందో ఇవాళ 4,000 5,000 అంటే ఒక స్థాయి ఇట్లా వచ్చేటట్టు కనబడుతున్నా అంటే పసుపు తవ్వడమా తవ్వకపోవడమా అనే ఒక పరిస్థితి ఏర్పడుతుందని రైతు కదా లాభసాటి కావాలి అని అంటే 15,000 ఉండాలి. కనీసం పెట్టిన పెట్టుబడి రావాలంటే కనీసం 10,000 రూపాయలన్నా లభిస్తేనే కానీ రైతుకు పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు అని చెప్పండి. ఇవన్నీ పోయి సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి కేరళలో అత్యధికం చేస్తారు. కేరళ దగ్గర బోర్డు ఉంది సుగంధ ద్రవ్యాలు అంటే ఇప్పుడు లావకులు ఎలగ యాలకులు కానీ మొదలైతే అన్ని దానికి ఏదో వస్తాయని చెప్పారు. 108 రకాల ఉత్పత్తులు ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలు అనేది 108 రకాల ఉత్పత్తులు ఉన్నాయని చెప్పారు. కాస్మెటిక్స్ కానీ ఇక్కడ అది కాదు. ఇది ఇప్పుడు వరంగల్ కానీ ఖమ్మం కేంద్రంగా మిర్చి బోర్డు కావచ్చు. వరంగల్ ఆర్ ఖమ్మం వరంగల్ మార్కెట్లో ఏదైతే ఉందో మిర్చి బాగుంది. వరంగల్ ప్రాంతంలో అక్కడ ఒక మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. ఇవి రెండు ఏర్పాటు చేయగలిగినట్టయితే రైతుకు వాణిజ్య పంటల ప్రోత్సాహం కలిగించే విధంగా ఉంటుందని చెప్పారు. అందరం కూడా ఇది రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని చెప్పండి, రాజకీయాలకు అతీతంగా చెప్పండి. ఇవల్ల పూర్తి రైతుల ఆశలపై ఏదైతుందో నీళ్ళు చల్లే విధంగా స్పైసెస్ బోర్డు అని చెప్పని ఏదో కళ్ళు చూస్తున్నా అని చెప్పి అనుకుంటే పొరపాటు అని చెప్పట్టు. ఇప్పటికి చెప్పట్టు నేను ఇలా మార్కెట్లో పసుపు ధర 4-5 కదా అదే లేదా స్టేక్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతకంటే మించి ఏమి చేస్తున్నది కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే ఇంకా అధ్వానం ఉంది చెప్పంటున్నాయి. ఇదేదో కేంద్ర ప్రభుత్వ బాధ్యత మాకు సంబంధం లేదు అని కూడా పొరపాటు అని చెప్పంటున్నాను నేను. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మన పొరుగు రాష్ట్రం ఏదైతుందో అక్కడ పసుపు కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం చే ప్రకటింపబడకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా చేపట్టి 6,850 రూపాయలు కల్పిస్తుంది. వాళ్ళు దే గివెన్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఆల్ ది న్యూస్ పేపర్స్. They have given full page advertisements in all the newspapers, including Hindu. First page is in the 1st February, Markfed, 6,850 rupees. We are doing this.
ఎట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ఓదాం. ఈడ అది లేదు ఇది లేదు, కేంద్రము నాకు సంబంధం లేని అంశంగా కేంద్రం ప్రవర్తిస్తే రాష్ట్రం అర్థం ఇచ్చి వాస్తవంగా ఏదైతుందో ఒకవైపు మద్దతు ధర ప్రకటింపబడకపోవడం అయితే ప్రకటింపబడ్డట్టు మద్దతు ధరను కల్పించడం రాష్ట్ర ప్రధాన వరితాన్యం ఏదైతుందో మనం సివిల్ సర్వీస్ కార్పొరేషన్ సేకరణ చేస్తున్నది డైరెక్ట్ గా మహిళా సంఘాలు లేక కోఆపరేటివ్ అగ్రికల్చర్ సొసైటీ చేస్తున్నా కానీ అల్టిమేట్లీ ది ప్రొక్యూర్మెంట్ ఇస్ త్రూ సివిల్ సప్లైస్. ఎందుకు రైతాంగానికి కనీస మద్దతు ధర కల్పించడంలో అదొక భాగం అది. ఇది అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఈ కేంద్రంలో ప్రకటించే మద్దతు ధరను కల్పించే విధంగా ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అది ఇవాళ కంటిన్యూ అయ్యి వరి ధాన్యం ఉత్పత్తికి తోడ్పడుతుంది. దాంతో పాటుగా ఆల్చెడి పంటను ప్రోత్సహించాలని చెప్పని అందరూ భావిస్తుంది. ఆల్చెడి పంటను ప్రోత్సహించాలని చెప్పంటే ఆల్చెడి పంటలు ఏదైతుందో మనకు వరి ధాన్యం కంటే గిట్టుబాటు కావాలి, అప్పుడు మాత్రమే ఫార్మర్ విల్ కన్వర్ట్. వరి ధాన్యాన్ని కంటే అది గిట్టుబాటు అయినప్పుడు ఆరుతడి పంటలకు స్విచ్ ఓవర్ అవుతుంది. నువ్వు ఆ పరిస్థితి కల్పించలేక నువ్వు స్విచ్ ఓవర్ కావాలి స్విచ్ ఓవర్ కావాలి ఆరుతడి పంటలు అంటే ఎట్లా పోతుంది చెప్పాను. మొక్కజొన్న ఏదైతుందో మొన్న ఖరీఫ్ లో మార్ఫర్ సెంటర్ ఓపెన్ చేయాలని చెప్పంటే కొంత రైతు దగ్గర ఉత్పత్తి ట్రేడర్ తల్లిపోయింది, ఇది మార్పుడు సెంటర్ ఓపెన్ చేసి జీరో ప్రొక్యూర్మెంట్ అంటుండే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం డిమాండ్ తోని అబౌట్ 2 వీక్స్ ప్రెషర్ చేస్తే ఓపెన్ చేస్తే చివరికి జీరో ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి, అప్పుడే మొత్తం ట్రేడర్కి ఇప్పుడు కందుల పరిస్థితి 5,800 రూపాయలు కనీస మద్దతు ధర ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 5,800 రూపాయలు కనీస మద్దతు ధర, ఈ 5,800 రూపాయలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. అన్న ఉమ్మడి రాష్ట్రంలో పల్సెస్ ప్రొడక్షన్ ప్రోత్సహించాలని చెప్పిన భావనతో పప్పు దినుసులపై ప్రోత్సాహకం ఇచ్చిన 200 నుండి 500 రూపాయల కానాడున్న ధరలల్లా పప్పు దినుసులకు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా 200 రూపాయలు 500 రూపాయలు ప్రోత్సాహకం ఇచ్చింది. ఇవాళ కందులు మార్కెట్లో 4,000 పోతున్నాయి, కందులు మార్కెట్లో 4,000 పోతున్నాయి. మార్కెట్ సెంటర్ ఓపెన్ చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మొత్తం పత్రికలన్నీ ఘోషిస్తున్నాయి, కేవలం ప్రజా రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులే కాదు, మొత్తం పత్రికలన్నీ ఘోషిస్తున్నాయి మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటని చెప్పని. బట్ ఆ కందుల కొనుగోలు కేంద్రం గతంలో ఇట్లే బల్మిడింగ్ చేసింది, ఇప్పుడు ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. ఏం రాంటే మా కోట ఏంటి సహకార సంఘ ఎన్నికలు వచ్చినాయి, సంతోషం ఓటు ఎవరికి ఎవరికి ఇస్తారు చెప్పుంటే ఏం చేస్తారు చెప్పి ఎవరికి ఇస్తారు అనేది తెలుసు. ఓటు ఎట్లా మీరు ప్రలోభ పెట్టాలనేది అది మీరు నేర్చుకున్న విద్య, అది ఓటర్లను ఆకర్షించడము ప్రలోభాలకు గురి చేయడం అనేది టీఆర్ఎస్ పార్టీకి అదొక ట్రేడింగ్, అదొక ట్రేడింగ్ లాగా అయిపోయింది అది. కానీ సరే ఆన్లైన్ ఎవడికన్నా వాడికి వెళ్తాడు అది పెద్ద సమస్య కాదు, కానీ రైతును బతికించడానికి ఏం చేస్తున్నాం, సహకార రంగ వ్యవస్థ పరిస్థితి ఏంటి, ఏ సహకార సంఘ ఎన్నికల్లో నువ్వు రైతాంగాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నావో ఆ రైతాంగ సహకార సంఘాల్లో గత 6 సంవత్సరాలుగా నువ్వు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి దిగజార్చుకుని చెప్పండి. లేదు ఈ 6 సంవత్సరాల సహకార సంఘం యొక్క స్థాయిని నువ్వు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పెంచినవి. ఓటు అడిగే ముందు సహకార సంఘ స్థాయి
ఎక్కడికెళ్ళి ఎక్కడికి మీటింగ్ పోయిందా కిందికి వచ్చింది. నేను గతంలో కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసింది, ఇవాళ లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ దీర్ఘకాలిక మధ్య తరహా రుణ సౌకర్యం మీద ఏదైతే ఉన్నదో 6% రాయితీ కల్పించడం, ఇది ఆనవాయితీగా వస్తుంది, ఇది ఆనవాయితీగా వస్తుంది. ఉమ్మడి రాష్ట్రం నుండి ఈ 6% రాయితీ కల్పించడం ఆనవాయితీగా వస్తుంది. 6 సంవత్సరాలకు వెళ్ళి ఈ 6% ఏదైతే రాయితీ ఉందో దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాల పై కల్పించే రాయితీ కనుమరుగైపోయింది. రుణాలకు సంబంధించి 1,00,000 రూపాయల వరకు రైతు చెల్లించే వడ్డీ ఏదైతే 7% ఉంటుందో 3% కేంద్ర ప్రభుత్వం రాయితీ కల్పిస్తే 4% రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తే, ఇప్పుడు ఆ 4% కనుమరుగైపోయింది. కేవలం కేంద్ర ప్రభుత్వం కల్పించే 3% వడ్డీ రాయితీ మాత్రమే రైతుకు లభిస్తుంది. ఈ 4% ఏదైతే ఉందో కనుమరుగైపోయింది. ఏదైతే ఉందో సరే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇవ్వాలి కాకుండా మాకు రేపు రాబోతాయని చెప్పని పాపం 4 ఏళ్ళు ఇచ్చిందా. వాళ్ళకు వచ్చేటటువంటి యొక్క ఇతరత్ర లాభాలు ఏమైనా ఉన్నట్టయితే నిర్వహణలో అందులోకి వెళ్ళి ఆ 4% వాళ్ళు వడ్డీ రాయితీ కల్పించారు. రైతులు ఆదుకోవాలి. ఇప్పుడు చివరికి ఏమైపోయింది వాళ్ళ పరిస్థితి కూడా, ఇక మాకు వచ్చే పరిస్థితి లేదని చెప్పని స్వయంగా వెళ్ళి టెస్కాప్కి వెళ్ళి ఆదేశాలు, టెస్కాప్కి వెళ్ళి ఈ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటారు కదా వీళ్ళకి ఆదేశాలు, ఇక 4% వడ్డీ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. మీ రైతాంగానికి ఏది అవుతుందో 4% వడ్డీ రాయితీ మీరు భరించాల్సిన అవసరం లేదు. వాళ్ళని కట్టుకొని చెప్పుకుని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టయితే వాళ్ళకి ఇద్దామని చెప్పాను వీళ్ళకి ఆదేశాలు. నువ్వు ఏమంటూ ఓటు అడుగుతావా, ఏమంటూ ఓటు అడుగుతావు అని చెప్పి అంటున్నాను. ఆనాడు ఏదైతుందో ధాన్యం సేకరణలో రైతుకు ప్రభుత్వ పరంగా తోడుండాలి అనే భావనతోని ఉమ్మడి రాష్ట్రంలో మన వైఎస్ రాజశేఖర్ గారు కూడా 15 పేరు తీసుకోకుంటే మాట్లాడే పరిస్థితి ఏదని చెప్పట్టుంది. అది 16% అమాలి ఛార్జ్ ఉంటే ఎంతరే 16% ఉంటే 11 రూపాయలు 10% కాదు 16 రూపాయలు 11 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి పర్ క్వింటల్ ఇవాళ 0. ఇవాళ క్వింటల్కి 20 రూపాయలు 26 రూపాయలు. ఒకడు 20 ఉంది, నీ అటువంటి కింది తీసుకున్నాడు, నీ అటువంటి లేని కాడ వాడు మీదికి పోతుంది. 20 to 26, 30 రూపీస్ దాకా పోతుంది అని చెప్పి అంటున్నా. 30 రూపాయలు క్వింటల్ అమ్మాలి ఛార్జ్ అంటే 30 to 30 క్వింటల్ 900 రూపాయలు. ఏమైతుంది రైతు ఏమనంటే రైతు బంధిస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఈ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కల్పించిన రాయితీలన్నీ కూడా నిలిపివేసి మీ దీర్ఘకాలిక రుణాలు కల్పించే వడ్డీ రాయితే కానీ, స్వల్పకాలిక రుణాలు కల్పించే వడ్డీ రాయితే కానీ, ప్రొక్యూర్మెంట్ లోపల ఏదైతే ఉన్నదో కల్పించేటట్టు హమాలి ఛార్జెసే కానీ, ఇలా మార్కెట్ ద్వారా సేకరణతో ఏదైతే ఇలా మార్కెట్ ఇంటర్వెన్షన్తో ఏదైతే ప్రభుత్వం మీద భారం పడి ఉంటుందో అది ఇవన్నీ కలుపుకొని నేను రైతు బంధిత్తు సరిపోయిన రైతు బంధన సఖం ఇస్తుందా అని చెప్పాలంటే ఖరీఫ్ రైతు బంద్ ఇప్పటికి 30% ఫార్మర్స్ రాలేదండి. దాదాపు 1,000 నుండి 1,500 కోట్లు ఇంకా రైతాన్ని రావాల్సి కలిగి రబ్బీ ఇప్పుడు 3 ఎకరాలు పడ్డాయని అడుగుతా అంటారు, లేకుంటే 4 ఎకరాలు పడ్డాయి అంటారు, అది ఏదో తెలియదు కాదు ఎన్ని ఎకరాలు పడుతుందో అది వచ్చి రోడ్డుకి రా. రైతు బంధు ఇప్పుడు చేస్తున్నాడే, నువ్వు వెన్ యూర్ ట్రైన్ టు టేక్ క్రెడిట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ గతంలో అమలు చేసినటువంటి యొక్క సంక్షేమ కార్యక్రమాల రాయితీలు కొనసాగిస్తూ నువ్వు అదలగించు. కానీ గతంలో రైతు కల్పించినటువంటి యొక్క రాయితీలు నిలిపివేసి వాటి ప్రత్యామ్నాయంగా నువ్వు కొత్త పేరుతో కొట్టిస్తు.
అదర్ దాన్ దట్ శూన్యం. మన రైతుకు రుణమాఫీ అని అందరం కూడా ఆశించిన 100,000 రూపాయలు అన్నాడు. సంవత్సర కాలం గడిచిపోయింది. ఇంతవరకు సరే నువ్వు ఏకమొత్తం ఇస్తావా, ఏకమొత్తం ఇవ్వక లేకుంటే దశల వారిగా అమలు చేస్తావా, యు కమ్ అవుట్ విత్ సమ్ ప్రపోజల్. నువ్వు బ్యాంకర్స్కి ఏదైతే ఉందో నువ్వు పూచికత్వం నిలబడి, రైతు చెల్లించాల్సిన అప్పు 100,000 రూపాయల వరకు ఏదైతే ఉందో రైతు వైపుకి వెళ్ళి ప్రభుత్వం పూచికత్వం నిలబడుతుంది. ఆ 100,000 రూపాయలు ఏదైతే మేము ఎన్నికల వాగ్దానం చేసినాం కాబట్టి మీ రైతుపై ఒత్తిడి చేయవలసిన అవసరం లేదు. ఆ 100,000 రూపాయలు మేం బాధ్యులము. నా టర్మ్ 5 ఏళ్ళు ఉన్నది, నేను 5 సంవత్సరాల లోపల నీకు తీరు కమిటీతో. నువ్వు బ్యాంకు పూచికత్తు ఇచ్చి గ్యారంటీగా కొత్త కప్పి, నువ్వు ఏది లేదు, ఏ ప్రోగ్రాం లేదు, మళ్ళా మేము రైతు సంక్షేమ ప్రభుత్వం ఎక్కడన్నాయన రైతు సంక్షేమ ప్రభుత్వం అని ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేతలు పెట్టినటువంటి ఒక కార్యక్రమం మీదగా, అది ఉచిత విద్యుత్తే కానివ్వండి, ధాన్యం సేకరణే కానివ్వండి, ఏమనంటే నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ ఇవాళ వెళ్ళి నేను నిన్న బీర్పూర్ పోయినా D53 ప్లీజ్ రోల్ ఓవర్ కింద ఏదైతే ఉందో కొల్వాయ్ తుంగూరు కొల్వాయ్ తల ధర్మన్ ప్రాంతానికి ఏదైతే ఉందో ఇంతవరకు నీరు జరిగింది D53 రోలవాల నుండి ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి నీళ్లు విడుదల చేయాలి. నేను డీజల్ మాట్లాడితే మాకు ఏం చేయమంటారు సార్, D53 రోలవాల టేలెండ్ అయిపోయింది, మా నీరు ఆశించినట్టు వస్తలేదు. వీళ్ళు సీజన్ మాట్లాడింది, నేను షెడ్యూల్ ఏదైతే ఉందో 8 డేస్ ఇస్తున్నామో ఎంత ఇస్తున్నామో, ఆ 8 డేస్ తదుపరి ఏదైతే ఉందో కిందికి నీరు ఇస్తున్నావు కదా, ఆ పీరియడ్లో నువ్వు రోలవాల నింపు. షెడ్యూల్ 8 రోజులకు ఏదైతే ఉందో ఆనండ్ ఆఫ్ సిస్టమ్ లోపల నీరు నిలిపేస్తావు కదా సార్, నిలిపేసినప్పుడు ఏదైతే ఉందో కిందికి నీరు పోతుంది. నువ్వు రోలవాల నింపు D53 తుమ్ములని మందు పెట్టి చెప్పిన సీతోని, ఒకళ్ళు ఈ పని చేయకున్నట్టు మాత్రం నేను రోడ్ ఎక్కాల్సి వస్తుందని చెప్పిన కూడా చెప్పి, నువ్వు ఏదైతే ఉందో 8 రోజులు నీరు ఇస్తున్నావు కదా ఆనండ్ ఆఫ్ సిస్టమ్ లోపల నీరు నిలిపివేయబడ్డ తదుపరి రోళ్లవాగు నింపడానికి కొరకు ప్రత్యేకంగా నువ్వు నీరు విడుదల, నీళ్లు లేనప్పుడు లేకపోయి అప్పుడేమో అట్లా ప్రకృతి సహకరించలేదు. ఇలా ప్రకృతి సహకరించింది, తలాపు నీళ్లున్నాయి, ఆ ఉన్న నీళ్ళు ఏదైతే ఉందో వాడుకుందామని దిక్కు లేదు. ఏమనంటే కాళేశ్వరం, ఏమంటే కాళేశ్వరం ప్లీజ్ ఇది D53 దయచేసి మెన్షన్ చేయండి అంటున్నా. రోలవా కింద ఏదైతే ఉందో 1L ఇంతవరకు నీరు దిక్కులేదు, లాస్ట్ 2 వెడ్డింగ్స్ నీళ్లు రాలేదు. నేను చెప్పాను నాకు రేపటిలో రిలీజ్ కావాలని చెప్పాను, సీఈ గతంలో మాట్లాడి చెప్పాను. నేను అయితే చిన్న విషయమే, ఆఫ్టర్ ఆల్ 30 కరోడ్ సంథింగ్ ఈ మల్యాల మండలము లంబాడిపల్లి దగ్గర ఏదైతే ఉన్నదో, తాటిపల్లి లంబాడిపల్లి మధ్యలో వరద కాలువకును కాకుతీయ కెనాల్కు లింక్ ఏర్పాటు చేయాలి. వరద కాలువకును కాకుతీయ కెనాల్ ఇట్స్ ఆల్రెడీ 2 KM 3 KM ఉంటుంది కొంతకంటే, ఆ లింక్ ఏర్పాటు చేస్తే నీ ఎస్ఆర్ఎస్పీకి సంబంధం లేకుండా నువ్వు ఏం ఇడిమానేరు వాటర్ లిఫ్ట్ చేస్తా అని చెప్పి అంటున్నావో, దాంతో ఈ వరద కాలువ ద్వారా కాకతీయతో మొత్తం D83 ఇవన్నీ నిర్మాణం చేయచ్చు. 50% ఆఫ్ ఎస్ఆర్ఎస్పీ బడిని తగ్గిపోతుంది. 30-34 కోట్ల 8 కోట్లు ఎల్ఏ ల్యాండ్ అక్విజిషన్, ఆ ఎల్ఏ ల్యాండ్ అక్విజిషన్ ఇవ్వకపోతుంది వాడు పని చేయిస్తాడు 8 కోట్లు. 8 కోట్లు ఇవ్వలేక
సంవత్సర కాలం గడుస్తుంది అంటూ నేను బిట్వీన్ లింక్ అప్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ అండ్ కాకతీయ కెనాల్ నేను మళ్ళీ అనమాట. ఏంటి ఇన్ని ప్రభుత్వం చేస్తుంది? గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తే అయిపోతాదా? ఇవాళ ఏదైతే ఉందో అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ, వాస్తవం వ్యవసాయ రంగాన్ని వాళ్ళు ఏదైతే నిర్లక్ష్యం చేస్తున్నారో, నిర్వీర్యం చేస్తున్నారో, సో బేసిక్గా రైతాంగాన్ని ఓట్లు అడిగే నైతిక హక్కు వాళ్ళకి లేదు అని చెప్పాడు. నేను పసుపుడి వేయండి, నేను ఓటరుడు కాదు, అసలు నియోజకవర్గానికి రాడని చెప్పాడు మావాడైతే, మా మిత్రుడైతే. ఈయననేదే చెప్పే కదా అని చెప్తూనే ఉన్నాడు. ఇక టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఓట్లు వచ్చినట్టు మాత్రం హాజరీ, ఓట్లు వచ్చినట్టు మాత్రం హాజరీ. దయచేసి ఇస్తూ మా డిమాండ్ ఒకటే నాయన, ఓట్లు వాళ్ళ దయ వాళ్ళు ఎవరికి వెళ్తాడో ఏమవుతుందో కానీ, కానీ మాకు మాత్రం రైతు సంక్షేమం ప్రధానమే, మాకు మాత్రం రైతు సంక్షేమం ప్రధానం. ఇలా పసుపుకి ఏదైతే ఉందో నువ్వు పసుపు బోర్డు ఏర్పాటు చేయించలేకపోయినావు కాబట్టి ఇవాళ ఈ వైఫల్యానికి నైతికంగా బాధ్యత వహించాల్సిన బాధ్యత ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులపై ఉందండి. రైతాంగానికి పసుపుకి ఏదైతే ఉందో కనీసం 10,000 రూపాయలని ఇప్పిస్తేనే నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు పరిగణింపబడతావు. రాష్ట్రం కూడా చెప్పండి, కేవలం కేంద్ర ప్రభుత్వంపై నిబంధించడం కాదు. ఇవాళ పక్కన పొరుగు రాష్ట్రం ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రం, వయసులో చిన్నపిల్లవాడు, నీ కొడుకు అంత వయసు ఉందా దాన్ని నేర్చుకో, కొడుకు వచ్చి అయ్యేదారు నేర్చుకోవాలన్నా అయ్యవే కొడుకు దాన్ని నేర్చుకునే పరిస్థితి కనబడుతుంది అంట. కొడుకు వచ్చి అయ్యేదారు నేర్చుకోవాలన్నా అయ్యవే కొడుకుగా నేర్చుకునే పరిస్థితి కనబడుతుందని చెప్పండి. అలా 6,850 రూపాయలు పసుపుకి ఏదైతే ఉందో కనీస మద్దతు ధరగా ప్రకటించి మార్కెట్ ద్వారా సేకరింపజేస్తుంది. దయచేసి కందుల కొనుగోలు కేంద్రం వెనబెట్టని ఏర్పాటు చేయండి. మార్కెట్ ద్వారా కొనుగోలు సంబంధించి, సహకార సంఘానికి సంబంధించి, రైతాంగానికి ఆనవాయితీగా కల్పించేటటువంటి ఒక రాయితీలు, అది దీర్ఘకాలిక రుణానికి సంబంధించిన 6% రాయితీ కానీ, స్వల్పకాలిక రుణానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన 4% రాయితీ కానీ.